నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కదిలిన జగన్నాథ రథచక్రాలు, భక్తజన సంద్రంగా శోభిల్లిన పూరి క్షేత్రం. తిరుపతి సమీపంలోని రామాపురంలో ఘనంగా శిలా సంగ్రహణం. శ్రీ వెంకటేశ్వరుడి శిలలకు పూజాదికాలు నిర్వహించిన టీటీడీ చైర్మన్. టీటీడీ నూతన జేఈఓగా బసంత్ కుమార్, తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతల స్వీకరణ. సీతారాముల కళ్యాణంతో పులకించిన తిరునగరం, తిరుపతి శ్రీ కోదండరామాలయంలో పునర్వసు పూజలు. తిరుపతిలో ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం. గోవిందరాజస్వామి సత్రాల్లో దాస సాహిత్య కళాకారుల భజనలు. జగన్నాథుడి రథచక్రాలు కదిలాయి. లక్షలాది మంది భక్తులు భక్తి ఉత్సాహంతో రథచక్రాలను లాగి పరవశించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఒడిషా రాష్ట్రం పూరి శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో ఏటా ఆషాఢమాసంలో అత్యంత వైభవోపేతంగా జరిగే మహాక్రతువు జగన్నాథ రథయాత్ర. ఈ సందర్భంగా జగన్నాథుడి రథయాత్ర జరిగే పూరిలోని బొడదండో ప్రాంతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. కళాబృందాల ప్రదర్శనలు, మేళతాళాలతో పూరి క్షేత్రం జగన్నాథ నామస్మరణతో ప్రతిధ్వనించింది. దేవస్నాన పూర్ణిమ నాడు అస్వస్థతకు లోనైన చతుర్ధామూర్తులకు వనసొనోగా పిలిచే చీకటి మందిరంలో దైతాపతి సేవకులు పక్షం రోజుల పాటు గోప్య చికిత్స నిర్వహించారు. దీంతో కోలుకున్న జగన్నాథ బలభద్ర సుభద్రలు నవ యవ్వన రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక జగన్నాథుడి పెంపుడి తల్లి అయిన గుండీచాదేవి వద్దకు బయలుదేరి వెళ్లడమే జగన్నాథ రథయాత్రలోని కీలక ఘట్టం. ఈ మేరకు జగన్నాథుడు 18 చక్రాలు కలిగిన నందిఘోష్ అనే రథంపైన, 16 చక్రాల తాళధ్వజం రథంపై బలభద్రుడు, 14 చక్రాల దర్పదళన్ రథంపై సుభద్రాదేవీలను కొలువుతీర్చి బొడదొండో ప్రాంతంలో భక్తుల జగన్నాథ నామస్మరణల నడుమ రథయాత్రను ప్రారంభించారు. ఈ రథాలు గుండీచాదేవి మందిరానికి చేరుకుని వారం రోజుల పాటు గుండీచాదేవి సన్నిధిలోనే ఉండి 2 జూలై జగన్నాథుడు తిరుగు ప్రయాణమవుతాడు. లక్షలాది మంది భక్తులు రథయాత్రకు తరలిరావడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తిరుపతికి సమీపంలోని రామాపురంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి శిలా సంగ్రహణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాల తయారీకి తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా సేకరించిన శిలలకు ఇక్కడ విశేష పూజలు జరిపారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డికి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శిలలకు టీటీడీ చైర్మన్ సంకల్ప దీక్షతో పూజాదికాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి ద్వారపాలకులు జయ విజయలు, వకుళమాత, గరుడాల్వార్లు, విశ్వక్సేనల విగ్రహ శిలలకు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, విగ్రహ శిలలకు పంచామృతాభిషేకం, హోమాది క్రతువులు పూర్తి చేశారు.
అనంతరం 6 నెలల పాటు నిష్టగా శిల్పాలను మలచనున్న 18 మంది స్థపతులకు చైర్మన్ సుత్తి ఉలిలను అందజేసి పూజాదికాలు జరిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు తిరుపతి పట్నం సమీపంలో రాయల్ చెరువు రోడ్లో ఉన్న రామాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను నూతన రాజధాని అమరావతిలో నిర్మించబోతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానానికి విగ్రహాల తయారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆలయం పోయిన గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది. దానికి మూలవరాట్ విగ్రహాలు, వకుళాదేవి విగ్రహాలు, ద్వారపాలకుల విగ్రహాలు, గరుడాల స్వామి విగ్రహాలు అన్నీ కూడా చెక్కే కార్యక్రమంలో ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆగమయుక్తంగా సంగ్రహణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం తర్వాత తమిళనాడు రాష్ట్రంలోంచి నైవేలి దగ్గర ఉన్న నామకల్ నుంచి వచ్చిన శిల్పులకి ఈ విగ్రహాలను తయారు చేయడం కోసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళకి స్వాధీనపరచడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమం వచ్చే ఇప్పుడు మనం చేసిన పూజా కార్యక్రమం తర్వాత ఏదైతే శిలా విగ్రహాలు సుమారుగా 18 మంది శిల్పులు పాల్గొని రాబోయే 6 నెలల్లో ఈ విగ్రహాలను చెక్కే కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తర్వాత అక్కడ అవి మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈఓగా నియమితులైన పి బసంత్ కుమార్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తిరుమల చేరుకున్న జేఈఓ ముందుగా శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో అధికారుల సమక్షంలో తిరుపతి జేఈఓగా అలాగే తిరుమల జేఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను పూర్వపు జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు నుంచి స్వీకరించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న పెరిజియర్ స్వామి మఠాన్ని సందర్శించి శ్రీ శటగోపన్ రామానుజ పెరియజియర్ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నమో వెంకటేశాయ. ఎంతో జన్మ జన్మల పుణ్యం ప్రకారం ఈనాడు నాకు ఈ మహదావకాశం లభించింది. భగవంతునికి నేరుగా సేవ చేయటానికి అవకాశం తక్కువ కాబట్టి భక్తుల ద్వారా భగవంతునికి సేవ చేసే ఈ మహదవకాశం కల్పించిన ఆ దేవదేవునికి సర్వదా మనసా వాచ కర్మణ సేవ చేస్తూ తరిస్తానని మీ అందరికీ మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్ మరియు డైరెక్టర్గా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. గురువారం ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు చైర్మన్తో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్ మరియు డైరెక్టర్గా వైవి సుబ్బారెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలో భక్తులతో చైర్మన్ ముచ్చటించారు. స్వామివారి దర్శన ఏర్పాట్లపై భక్తులను ఆరా తీశారు.
భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీ పెదజీయర్ మఠాన్ని చైర్మన్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా పెదజీయర్ స్వామి చైర్మన్ దంపతులను ఘనంగా సత్కరించారు. తిరుమలలో శ్రీవారి సేవా సదన్లో 2వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు క్రిందపడి తీవ్రంగా గాయపడిన శ్రీవారి సేవకునికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీవారి సేవకుడు ఎం సుమన్ను గురువారం సాయంత్రం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సాయం క్రింద సొంతంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. తిరునగరి శ్రీరామనామ స్మరణతో పులకించింది. శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతరం నిర్వహించిన శ్రీ సీతారాముల తిరుచి సేవలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం సీతారాముల కళ్యాణంతో కాంతులినింది. శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా వేంచీపు చేశారు. అనంతరం పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, కలశారాధన, సంకల్ప పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత సమర్పణ, శాంతిహోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులతో కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జానకీరాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. అనంతరం సీతారామ లక్ష్మణులను బంగారు తిరుచిపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి రామచంద్ర పుష్కరిణిలోని ఊంజల్ మండపంలో వేంచీపు చేశారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జూలై 12వ తేదీ నుంచి జరగనున్న ఈ ఉత్సవాల పోస్టర్ను తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, తాళపాక గ్రామం, రాజంపేట, కడప జిల్లా, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు 11/7/2019 నుంచి 21/7/2019 వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వ తారీఖున ధ్వజారోహణం, 16వ తారీఖున గరుడ వాహనం, 17/7న గజవాహనం కళ్యాణోత్సవాలు, 18వ తారీఖున రథోత్సవం, 20వ తారీఖున ధ్వజావరోహణం, 21వ తారీఖున పుష్పయాగం. ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మా మనవి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వారి తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలోని ముఖమంటపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పెరియాళ్వారి ఉత్సవ మూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై కొలువు తీర్చారు. విజయర్ స్వామి పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం గావించారు. అనంతరం వారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవరణలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర వేడుకలు గురువారం వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రథాన్ని పలురకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని రథంలో కొలువు తీర్చారు. విద్యాపీఠం ఉపకులపతి వి మురళీధర శర్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒడిషా చైర ఆధ్వర్యంలో ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభమై తిరుపతి నగర వీధుల్లో కొనసాగింది. భక్తులు హరే రామ, హరే కృష్ణ నామ సంకీర్తనలు చేస్తూ ఈ రథయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. భక్తకోటి సంకీర్తనలు, గోవిందనామస్మరణలతో పులకించింది.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భక్తులు తన్మయులై మురిశారు. వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు భజనలు చేస్తూ సంకీర్తనలు ఆలపిస్తూ పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో త్రైమాసిక మెట్లోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల్లో భజనలు, భక్తి సంకీర్తన కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ త్రైమాసిక మెట్లోత్సవంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి దాస సాహిత్య కళాకారుల శోభాయాత్ర వేడుకగా నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రచార రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రారంభించారు. సుమారు 3,000 మంది దాస సాహిత్య కళాకారులు కోలాటాలు, భజనలు, నృత్యాలు చేస్తూ రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల వరకు ఈ శోభాయాత్ర నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది త్రైమాసిక మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుంది. దానికి భాగంగా ఇప్పుడు ఈ ఆషాఢమాసంలో ఉత్తరాయణ పర్వకాలము ఇంకా సమాప్తి కాబోతుంది. కొన్ని రోజులకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ అవధిలోనే ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ ఈరోజు ప్రారంభోత్సవం గోవిందరాజస్వామి వారి దేవస్థానం నుంచి శోభాయాత్రతో ప్రారంభమైన ఈ కార్యక్రమము పీఠాధిపతుల సందేశము, అధికార ప్రముఖుల యొక్క సందేశంతో ఈ కార్యక్రమం ఆరంభమవుతున్నది. జనులలో ధర్మ జాగృతి చేయడానికి, ముఖ్యంగా ధర్మం యొక్క విలువ నానాటికి అది క్షీణిస్తున్నది, అలాంటి ధర్మం యొక్క జాగృతిని చేస్తూ అందరిలో భక్తి ప్రవర్తులను నెలకొల్పుతూ ఈ శోభాయాత్రతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తరువాత గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై శ్రీవారి వైభవాన్ని దాస సాహిత్య కళాకారులకు అనుగ్రహ భాషణం చేశారు. భావిస్తున్నాము, మాకు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు కావాలి. ఎప్పుడైనా మా జీవితంలో, మన జీవితంలో దుఃఖం కావాలని ఎవరూ కూడా ప్రార్థించలేదు. అందరికీ కూడా కావాలి సుఖ సంతోషాలు. సుఖ సంతోషాలు ఎలా లభిస్తున్నాయి? మనం పిలిస్తే సుఖ సంతోషాలు వస్తాయా? లేవు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి ధ్రువాని తిర్మధర్మమ. భగవంతుని యొక్క అనుగ్రహం కావాలా? భగవంతుని యొక్క అనుగ్రహం మా దగ్గర ఉందంటే సుఖ సంతోషాలు లభిస్తాయి. తిరుచానూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి నిలయాన్ని గురువారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టిన చైర్మన్ ముందుగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అలాగే వీలైనంత త్వరగా మెరుగైన వసతులతో భక్తులకు ఈ పద్మావతి నిలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం నిర్మించిన డార్మిటరీ హాళ్లు, ఇతర మౌలిక వసతులను, పార్కింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877-22-77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 -
www.ttdseva.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్రను వేడుకగా నిర్వహించారు. సుభద్ర బలభద్ర శ్రీకృష్ణుల విగ్రహాలను అర్చక స్వాములు పూరి ఆలయ రీతిలో అలంకరించి వేర్వేరు రథాలపై కొలువు తీర్చారు. అర్చనాదులు నిర్వహించి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం జరిపారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఒడిషా సంప్రదాయ రీతిలో రథయాత్రను వైభవోపేతంగా జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఈ రథయాత్రలో పాల్గొని జగన్నాథుని సేవించారు. అలాగే అబిద్స్లోని ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్లో జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర శ్రీకృష్ణులతో పాటు రాధాకృష్ణుల మూల విరాట్టులను అర్చక స్వాములు వర్ణశోభితమైన పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి అర్చనలు చేశారు. తదుపరి నేత్రపర్వంగా అలంకరించిన రథంపై సుభద్ర బలభద్ర శ్రీకృష్ణ భగవానుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తిరునిలయం మీదుగా అబిద్స్ ఇస్కాన్ మందిరం వరకు రథయాత్ర కన్నుల పండుగ సాగింది. భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని భక్తితో సేవించారు. మెదక్ పట్టణంలో వెలసిన పురాతన శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీ సీతారాములకు పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువు తీరిన సీతాలక్ష్మణ సమేత రాముల వారికి విశేష అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆదర్శ దంపతులను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి దీపోత్సవం నిర్వహించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. వేద పండితులు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మహాహారతి సమర్పించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పరిమళగిరి గుట్టపై వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారి మూల బృందావనానికి అర్చకులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై జరిగిన జయ జయ దుర్గా నృత్య రూపకం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. కూచిపూడి నాట్య గురువు కె రాధికా శిష్యబృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పౌరాణిక నృత్య రూపకం కూచిపూడి నృత్య శైలిలో సాగింది. కళాకారులు చక్కని హావభావాలు ఆంగికంతో లయబద్ధంగా నర్తించి ఆహూతుల ప్రశంసలందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.